నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్, పంట పొలాలకు నష్టం. యుద్ధ ప్రాతిపదికన రైతు వేదికల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. కొండగట్టు అంజనన్న దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. వేములవాడ పట్టణంలోని 300 కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం. రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యువకులు. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ నీళ్లు లీక్ అవడంతో పంట పొలాలకు నష్టం వాటిల్లింది. నిర్లక్ష్యంతోనే పైపు లీక్ అవడంతో ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి సందర్శించారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నీళ్లు లీక్ అవడం జరిగిందని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. మాది మరిగడ్డ గ్రామం. నేను గంగిపల్లి రమేష్ను. మాకు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ వల్ల 2 ఎకరాల పొలము, 2 ఎకరాల పత్తి, 3 ఎకరాల పొలము, విడిచిపెట్టిన పొలం కూడా మొత్తం వరద నీరు పట్టుకొని పోయింది. దీనివల్ల ఈ ఎరటనకు వచ్చిన పత్తి కూడా నష్టం జరిగింది. విడిచిపెట్టిన పొలం కూడా మొత్తం పట్టుకొని పోవడం జరుగుతుంది. దీనివల్ల గవర్నమెంట్, మిషన్ భగీరథ వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చందుర్తి మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. చందుర్తి మండలంలో మాల్యాల, చందుర్తి, మర్రిగడ్డ, మూడపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. చందుర్తి మండలంలో 5 గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇంకా వేగంగా పనులు చేపట్టి దసరా పండుగకు రైతు వేదిక భవనాలను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈఈ భూమేష్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రవీందర్ రావు, వైస్ ఎంపీపీ అబ్రహాం, సర్పంచ్లు నేతికుంట జలపతి, లక్ష్మీనారాయణ ఉన్నారు. వాళ్ళు మొదలు 340 బ్యాగ్స్ ఇచ్చారు. ఓవరాల్గా అది స్ట్రక్చర్కు 540 పడతాయి. బ్యాలెన్స్డ్ వర్కాయలు ఇచ్చేది ఉన్నట్టయితే అది ఇష్యూ చేయాలి. అందుకనే చేసే వరకు బాగా చేస్తున్నారు. మీరు ఎట్లా ప్లాన్ చేయాలంటే అదే 11 రోజులు మన రూఫ్ వచ్చేస్తారు అంతే కదా. రూఫ్ వచ్చేసినాక ఇప్పుడు మనం లోపల ఇంటర్నల్ ప్లాన్ చేసుకుంటాం. ప్లాస్టరింగ్ పెట్టి కూడా మీరు ప్యారలల్ చేసుకోవచ్చు. రూఫ్ వేయగానే వెంటనే సీసీ బెడ్ వేసేయండి. ఇంకాడికి సీసీ బెడ్ వేసేసి ప్లాస్టరింగ్ అనేది ఒక 15 మెంబర్స్, 20 మెంబర్స్ హైరింగ్ పెట్టండి. పర్వాలేదు, నేను వచ్చే పైసలు వస్తున్నాయి కదా. రిలీజ్ అయినాయి కదా. సార్ ఎక్కడ కూడా డ్యూ లేకుండా అత్తగా ప్లాన్ చేయండి బాబు. చేస్తాం సార్. ఇప్పుడు మెటీరియల్ వస్తుంది, మార్నింగ్ వెల్డింగ్ వస్తారు. మీరు రూఫ్ ఎప్పటికీ వెళ్తారు? రూఫ్ అంటే మనకి దసరాకి లాభాలు బాబు. మినిమం అంటే వస్తే దసరాకి 2-3 రోజులు ముందే ఇవ్వాలి. 20 సెంటీమీటర్స్ అంటే ఇంకో 11-12 రోజులు. చందుర్తి మండలంలో ఇక్కడ మనం ఇక అందరి అన్ని రైతు వెళ్ళి చూడడం జరుగుతుంది.
ముందు వాళ్ళు మూడపల్లి మరిగడ్డగా చూడడం జరిగింది. ఇవాళ చంద్రతి ప్రాపర్ కూడా చూడడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు పని వేగవంతంగా జరిగింది. లేట్గా మొదలైన సరే తప్పకుండా దసరా ముందు కంప్లీట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా మనం ప్రయత్నిస్తామని కూడా మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కొండగట్టు అంజన్నను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దర్శించుకున్నారు. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎంసీ ఎన్నిక సందర్భంగా అధిక సంతానం కలిగి ఉన్నవారి ప్రాధాన్యత ఇవ్వడానికి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారని అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ వెనుక పెద్ద కుట్ర ఉందని ఎమ్మెల్యేలు మంత్రులు ఆస్తుల వివరాలు ప్రకటించిన తర్వాతే ప్రజలు ఆస్తి వివరాలు ప్రకటించండి అని సూచించారు. ఫోన్ డౌన్ చేయారు అయ్యారు చూడు అభివృద్ధి పని ప్రారంభమైంది సార్ చేస్తా ఉన్నారు. మన లాక్డౌన్ నుంచి రోడ్లు వేస్తున్నారు. స్టేట్లో ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఓట్లు వేస్తే అభివృద్ధి జరుగుతున్నాడు. 5 సంవత్సరాల క్రితం కన్నడ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు నడుతున్నారు. మూసి నది అంటే కొబ్బరి నీళ్ళు చేస్తాను నేను అదే చెప్తున్నా. మూసి నది పోయి కొబ్బరి నీళ్ళు లాగినట్టు జిహెచ్ఎంసీలో 10 కొట్టేస్తాను. ఇస్తాంబుల్ చేస్తున్నాడు ఇంకేమో చేస్తున్నాడు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బురద జనం ప్రతినిధిస్తాం. ప్రజలు ఎవరు నమ్మకపరచలేరు. ఇంతవరకు గెలవబోతున్నాను. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆడ పోయి వాడతారు. మంత్రులు వాడతారు, ఎమ్మెల్యేలు వాడతారు, కాళ్ళు మొక్కుతారు, పులుదండాలు పెడతారు, ఓటు పెడతారు, అడ్డవల్ల పైసలు వస్తారు. 5 సంవత్సరాల క్రితం ఇవాళ ముఖ్యమంత్రి అన్నాడు. హైదరాబాద్ సంగతి చూస్తాం మొత్తం ఇస్తాంబుల్ అన్నాడు. అదనండి ఇదన్నది అడ్రస్ ఇంతవరకు మూసి నది కొబ్బరి నీళ్ళు చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ అదే చెప్తున్నాను. మూసి నదికి పోయి కొబ్బరి నీళ్ళు తాగినాకనే జేసీ పని ఓట్లు వేస్తాను. కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిమ్మ తిరిగే విధంగా ఆయన మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఇలా జిహెచ్ఎంసీ ప్రజలు ఇలా సంఘటితం కాబోతున్నారు. ఐక్యత శక్తిని ప్రదర్శించబోతున్నారు. ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఏ పార్టీ కానీ వాళ్ళ రూపాయి రూపాన్ని ఇలా ప్రశ్నించబోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 300 కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంలో ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టుల సమాజంలో కీలకమని కొండ దేవయ్య అన్నారు. ఆదివారం వేములవాడలోని 300 కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన
రాష్ట్రంలో 300 కాపుల జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని 300 కాపు జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని రకాల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 300 కాపు జిల్లా అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, జర్నలిస్టులు రాష్ట్ర కన్వీనర్ కొత్త లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ కొప్పుల బుచ్చిరాములు, కౌన్సిలర్ మారం కుమార్, కుల నాయకులు పల్లం సత్తయ్య, ఎర్రం నర్సయ్య, కొండ కనకయ్య, కొండ నర్సయ్య, జిల్లాలోని 300 కాపు జర్నలిస్టులు పాల్గొన్నారు. వరంగల్ నుంచి మా దగ్గర పొందవైతున్నారు. నిజంగానే ప్రేమాడలకు మంచి కార్యక్రమం జరుగుతుందని వారు కాకుండా వారి చుట్టూ వీళ్ళందరూ కూడా రావడం కూడా చాలా పెట్టుకోవడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్క 20 సంవత్సరాలకు కూడా అక్కడ ఒక సర్పంచ్ చేయాలన్న, ఒక ఎమ్మెల్యే చేయాలన్న, కూడా ఒక మండల అధ్యక్షుడు చేయాలన్న, ప్రతి ఒక్కరు చేయాలన్న కూడా వారు ఎంత మాట్లాడినా కూడా మన జర్నలిస్టులనే ఎక్కువ ప్రధాన పాత్ర. వాస్తవంగా చెప్పాలంటే మన జర్నలిస్టులకు కూడా మనకు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ మనకు సోదరులు ఉన్నారు. అందరినీ ఒక ఐకమత్యం రావాలి, అందరూ ఒక చైతన్యం రావాలి. మరి మీతోనే ఈరోజు 300 కాపు సంఘాలు కలయిక ఇంకా బాగా బలంగా ఏర్పడాలనేది ఈ యొక్క మొట్టమొదటి మన జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నాం. దీన్ని సక్సెస్ చేయడానికి కోసం మీలో ప్రతిభ ఎంత ఉందో మనిషికి 2 నిమిషాలు 3 నిమిషాలు మన పరిసరం చెప్పినట్టు మాట్లాడాలి. ఇక్కడ ఎవరో మీటింగ్ కాదు, ఇక్కడ ఎవరు అనుకో మీకు ఏది వస్తుంది ఎట్లా రాష్ట్రం లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ మన కమ్యూనిటీ ఏదో ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే జర్నలిస్టుగా దయచేసి మర్చిపోయి మన కమ్యూనిటీ సోదరులుగానే ఇక్కడ కూర్చున్నాం. దుబ్బాక నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేటి రామలింగారెడ్డి గారి అభిమానులు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతక్కను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. కేసీఆర్ గా కేసీఆర్ జై తెలంగాణ అంట పాట పాడిగారు. గ్రామంలో ఎల్లో తల్లి సత్యం, ఊరంతా తినాలి. మనది కారు గుర్తం, ఓటు గెలిచినాక బూటు చూపిస్తారు. చెల్లెమ్మ మనది కారు గుర్తం, మాయమ్మ మనది కారు గుర్తమ్మ. ఊరూరుకు బైపాస్ రోడ్లు చేయించే చెల్లెమ్మ మనది కారు గుర్తం, మాయమ్మ మనది కారు గుర్తమ్మ. చదివిన ఉద్యోగులకు కొలువులు పెట్టించే చెల్లెమ్మ మనది కారు గుర్తమ్మ, మాయమ్మ మనది కారు గుర్తమ్మ. 60 కోట్ల బస్సులు మంజూరు చేసే చెల్లెమ్మ మనది కారు గుర్తమ్మ, మాయమ్మ మనది కారు గుర్తమ్మ. జై తెలంగాణ, జై తెలంగాణ. అవన్నీ ముగింపు మన కేసీఆర్ చూడాలి. ఈ పాట 35 ఏళ్ళు కాదు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మంత్రి హరీష్ రావు మాత్రమేనని టీఆర్ఎస్ యూత్ నాయకులు అన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో 30 దేశాలకు పైగా హాజరైన ఎన్ఆర్ఐ ప్రతినిధులు దుబ్బాక ఎన్నికల ప్రచారం సరళిని వివరిస్తూ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలపై పాత్రపై దిశానిర్దేశం చేశారు. దుబ్బాకలో జరిగిన అభివృద్ధి గురించి ఎన్ఆర్ఐలకు మంత్రి హరీష్ రావు వివరించారు. అత్యవసర సమయంలో ఎవరికైనా రక్తం కావాల్సిన బాధితులకు మేమున్నామంటూ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపెళ్లి విశాల్ తన తోటి స్నేహితులతో కలిసి రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రుద్రంగి మండలానికి చెందిన మర్రిపల్లి విశాల్ మరియు అతని సోదరులు కలిసి రుద్రంగి బ్లడ్ డొనేషన్ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని మరియు మండల కేంద్రంలో ఎవరికైనా రక్తం కావాలని తెలిస్తే వీరు వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు వీరు కోవిడ్ సమయంలో 30 మందికి బ్లడ్ డొనేషన్ చేశారు. 6 సంవత్సరాల నుండి 5 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేశారు. మా నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతకి ఫ్రాక్చర్ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. నరహర్ హాస్పిటల్లో వేసినాం. అప్పుడు మా తాతకు 2 యూనిట్ల బ్లడ్ అవసరం ఉండే. అప్పుడు చిన్న నాకు తెలియదు. అప్పుడు రుద్రంగి నుంచి పెయింటర్ రాజన్న ఇంకో ఇద్దరు వచ్చి
జయిచల్ల బ్లడ్ డొనేట్ చేసిపోయారు. అప్పుడు మా దగ్గరుండి చూసిన ఇట్లా కూడా చేస్తారా బ్లడ్ డొనేట్ చేస్తారా అన్న ఐడియా నాకు అప్పుడు వచ్చింది. నేను కూడా పెద్ద అయిన తర్వాత నేను కూడా బ్లడ్ ఇవ్వాలి అని అనుకున్నా. 2014లో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, చెల్లమెడ ఆనందరావులు వేసారు. అప్పుడు ఒక 3 యూనిట్స్ బ్లడ్ అవసరం ఉందంటే మా ఫ్రెండ్స్ నేను జగన్ ఇద్దరం ముందుకొచ్చి మేము అక్కడ బ్లడ్ డొనేట్ చేసినాం. 2014లో స్టార్ట్ అయింది నేను బ్లడ్ డొనేట్ చేయడం. దాని తర్వాత ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్నా కూడా నేను ఒక్కొని నాది బీ పాజిటివ్ కాబట్టి ఎవరు ఫోన్ చేసినా నేను ఒక్కొని వెళ్ళి ఇచ్చేవాడిని. దాని తర్వాత అందరికీ తెలిసిపోయింది బ్లడ్ కావాలంటే విక్కీకి ఫోన్ చేయండి, విక్కీ అరేంజ్ చేస్తాడు అన్న నమ్మకం అందరికీ కలిగింది. ప్లేట్లెట్స్కి సంబంధించి నేను కర్నాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నప్పుడు రుద్రంగి గ్రామానికి చెందిన ఒకరు అక్కడ బాధపడుతూ ఉన్నారు. నేను పనిచేస్తున్న హాస్పిటల్లోనే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏమైంది అని అడిగేసరికి రక్త కణాలు 11,000కే వచ్చినాయి, చావు బతుకులలో ఉన్నారు, ఎవరు ముందుకు వస్తలేరు ఇవ్వడానికి అని అన్న తర్వాత ఎవరో ఇద్దరు ముగ్గురు మాకు డబ్బులు ఒక 15,000 ఇస్తే మేము డొనేట్ చేస్తాం అని అన్నారు. నేను వెంటనే మా సార్ దగ్గరికి పోయి, సార్ నాకు అప్పటికీ ప్లేట్లెట్స్ అంటే నాకు తెలియదు సార్, ఇలా ప్లేట్లెట్స్ అంటే డొనేట్ చేయొచ్చా కాదని మా సార్ని అడగగానే అసలు బ్లడ్ కంటే ప్లేట్లెట్స్ డొనేట్ చేయడమే చాలా ఈజీ విషయాలు అన్న తర్వాత నేను కూడా భయం అలా ఏడుపు చూడలేక వాళ్ళు బాధపడతా ఉంటే చూడలేక నేను కూడా ధైర్యం చేసుకొని ఆ రోజు రాత్రి కరీంనగర్లోనే ఉండి రాత్రి 1 గంటకు నేను ప్లేట్లెట్స్ డొనేట్ చేసినాను. ఓకే, ఇప్పటి మందికి ఎంత మందికి ఇచ్చినాను బ్లడ్? నేను ఇప్పటి వరకు 17 మందికి ఇచ్చినా. మహేష్ అన్న డొనేట్ చేసినప్పుడు వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి మీరు దేవుళ్ళు అన్న, మీరు లేకపోతే ఈరోజు మా నాన్న బ్రతుకుండేవాళ్ళు కాదు, మేము ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదంటే అది అన్న మాటకి గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, ఎంతో అనిపిస్తుంది. కానీ చాలామంది ఎవరైతే కోవిడ్ నుండి రికవర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని అనిపిస్తుంది మాకు. రుద్రంగి మండల కేంద్రంలో అయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వరకైనా ఎవరికైనా ఏ బ్లడ్ గ్రూప్ అవసరం ఉన్నా కూడా, నా పేరు మరిపెల్లి విశాల్, ఎవరైనా కూడా నాకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా నన్న మీరు నాకు మెసేజ్ పంపినట్టయితే నాతో నైన మట్టుకు సాయశిత్తుల ప్రయత్నించి మీకు డోనర్ని పంపించే ప్రయత్నం నేను చేస్తాను. నా సెల్ నెంబర్ వచ్చేసి 9959368114. ఒకవేళ ఈ నెంబర్ కూడా మీకు రీచ్ కాకపోతే 9398405985 నెంబర్కి ఫోన్ చేసి మీరు నాకు చెప్పగలరు. మేము అందుబాటులో ఉంటే మాత్రం మా సొంత ఖర్చులతో వచ్చి మీకు మేము బ్లడ్ డొనేట్ చేస్తాము. అందరికీ నేను కోరుకునేది ఒకటే, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. ఈనాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.